ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అంటే బాత్రూంలో అతనికి బళ్ళు ఉంటే లోపలికి పోడట. దానివల్ల అతను ఎలా క్రియేట్ చేసింది అంటే అతను ఒక మెంటల్ పేషెంట్ అని క్రియేట్ చేసింది. అతను ఒక మెంటలోడ్గా క్రియేట్ చేసింది. ఒక మెంటలోడ్ కెమెరా పెడతాడా? ఒక మెంటలోడ్ పెళ్ళాన్ని ఏం చేయకుండా తాకకుండా సోఫాలో పడుకుంటాడా? వాడు మెంటలోడ్ కాదని ప్రూవ్ చేసుకోవడం కోసం, మేడం నాకు మెంటల్ లేదు మేడం, ఇది నాకు మెంటల్ తెప్పిస్తుంది మేడం, నాకు మెంటల్ లేదు మెంటల్ లేదని వాడు తన చేత్తో తలకాయ గోడకేసి కుద్దుకుంటున్నాడు, చేత్తో కొట్టుకుంటున్నాడు, తర్వాత ఏది ఉంటుంది పగల కొట్టేసి చూసారా మేడం వాడికి మెంటల్ ఉంది, వాడికి మెంటల్ ఉంది, వాడి మెంటల్ ఉందని ఈవిడే నాకు ఆ ట్రాన్సాక్షన్లో నిజంగానే వీడికి ఉంది మా పాపం అని నాకు చాలా భయం వేసింది. నువ్వు ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ తీసుకుని, మేడం ఎర్రగడ్డ ఏంటి మేడం అది మెంటల్ది అని, సరేరా అది మెంటలేదు అది ఇంకోచ ట్రీట్మెంట్ తీసుకుని, నువ్వు మాదని ట్రీట్మెంట్ తీసుకున్నాకే నన్ను కలవండి మేడం, నా మాట వినండి, నేను మిమ్మల్ని పిలిపించాను అంత దూరం నుంచి మేడం, నా మాట వినండి, ఏమి రే నువ్వు నన్ను కూడా బెదిరించేస్తున్నావు, నువ్వు కొంచెం కంట్రోల్లో ఉండు, ఏం కాదంటే లేదు మేడం లేదు మేడం అని మళ్ళీ కాల్ పట్టుకున్నాడు. నేను పిలిపించాను మేడం మిమ్మల్ని, నా మాట వినండి మేడం, నా మాట వినండి, నన్ను కంట్రోల్ చేసేస్తున్నాడు. అది హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అనమాట. నేను ఏదో దిశ ఎన్కౌంటర్ కేసు చేసుకోవడానికి పోతా, అనవసరంగా ఈ మెంటల్ కేసు నేను తగిలించుకున్నాను అంటారు బాబు, వీడియో నన్ను పోనివ్వట్లేదని. ఆఖరికి నిజంగా వాడు నిజంగా సైకలాజికల్ డిజార్డర్ నేను నమ్మానండి, నమ్మాను. కానీ వాడు వచ్చి కాల్ పట్టుకున్నాక నాతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడాను, ఒక్క 10 నిమిషాలు, ఇదిగోండి ల్యాప్టాప్ ల్యాప్టాప్ అని ల్యాప్టాప్ పెడుతున్నాడు. ఇప్పుడు ల్యాప్టాప్తో ఇప్పండి రా, నువ్వు చెప్పు నేను వింటానంటే కొన్ని చూపిస్తాను మేడం, కొన్ని చూపిస్తాను. చూపిస్తే నిజంగా ఆశ్చర్యపోయానండి, అతను ఎంత తెలివిగా ఆ ప్లాన్ చేశాడు. ఆ కెమెరా సెట్టింగ్ కానీ చుట్టూ వాతావరణం కానీ, అది కెమెరా మీకు ఇంకా నమ్మితే వాయిస్ రికార్డింగ్ కెమెరా, వాయిస్ అసలు చిన్న పిన్ డ్రాప్ సైలెంట్ కూడా గ్రాప్ చేస్తుంది. ఎలా మాట్లాడింది, ఎవరికి ఫోన్ చేసింది, ఎవరిని పిలిపించింది, వాడికి యానిమల్ కొంచెం చిన్న చిన్న పురుగులు అవి ఇవంటే భయం అంట చిన్నప్పటి నుంచి. అది వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు, ఎక్కడన్నా బళ్ళు ఉంటే ఎంత గొంతేసుకొని అరుస్తాడు వాడు, అమ్మో 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 అని కేకలు పెట్టేస్తాడట. ఇక దాని తర్వాత వాడికి ఒక సైకలాజికల్ డిజార్డర్ మీద ఎగురుతాడు. ఇంకా బల్లి కింద ఉంటుంది కదా, అక్కడ ఎగిరి అక్కడ ఎగిరి మంచం మీద కూర్చుంటాడు ఆ మాయకుళ్ళ. అది ఒక సింటమ్ అది, లైక్ ఒక మనిషికి ఒక్కొక్క ఫోబియా లాగా. సో ఈ ఫోబియాలో వాడికి ఆ బల్లి ఫోబియా ఉందని తెలిసి బల్లులు తెచ్చేసింది. దీనికి బల్లి భయం లేదు మన కర్మ కాకపోతే, దీనికి కూడా బల్లి భయం ఉంటే తేవదు కదా. తర్వాత అసలు చాలా దారుణం ఏంటంటే, ఎవిడెంటరీ పెట్టి కోర్టులో జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేశారు, ఇలాగా ఇంటెన్షన్ ఇలా చీట్ చేస్తుందని. తర్వాత వీడికి తెలియదు కానీ అదే అంటే ఎవిడెంటరీ అంటే మనకు తెలియదు కానీ, పాపం పాలల్లో కూడా చాలా రోజులు అవి ఇవి కల్పించి కూల్ డ్రింక్లో కల్పించి తాకు, మన ఫ్రెండ్సే కదా, ఏముంది దాంట్లో, నువ్వు ఎప్పుడు నాతో సన్నిహితంగా ఉంటావు అనేవాడు. సర్లే థమ్స్అప్ తాగి పడుకో, నెక్స్ట్ వీక్ అంటే పోస్ట్ చేసింది. ఆ థమ్స్అప్లో ఏదో ఒకటి కల్పించేది, కలిపేవగానే వాడి ఫోన్లు వాడి ల్యాప్టాప్లు వాడి బ్యాగ్లు మొత్తం చెక్ చేసేది. అంటే కెమెరాలో మనకి విజువల్స్ పడినాయి. ఇవి జడ్జి గారు చూసి నిజంగా చాలా చివాట్లు పెట్టారు, అమ్మాయి నువ్వు మనిషివైనా ఆడపిల్లవైనా ఏంటిది ఇంత దారుణంగా తయారీ, వాడిని పిచ్చోన చేస్తావు. ఆఖరికండి ఎలా అయిందంటే వాడు ఒక అదేంటి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. అంటే చుట్టుపక్కల ఎవరు నమ్మలేదండి, ఆ కెమెరా రికార్డింగ్ బయటికి తీస్తే వాడికి భయం వేసింది. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల అది బెడ్రూమ్ వీడియోస్ కదా, తీస్తే ఎందుకు పెట్టారని నన్ను కేసుల్లో ఇరికిచ్చేస్తారు. కానీ అది అంటే లైక్ ఆ పరిసర ప్రాంతాలు వాడు పడుకునే సోఫా వరకు, అక్కడికి వచ్చి అమ్మాయి బట్టలు మార్చుకోదు కాబట్టి అలా పెట్టడం తప్పు కాదు. అంటే ఆ అమ్మాయి మంచం వైపు పెట్టలే, వీడుండే షెల్ఫ్లు వీడుండే సోఫా వరకే పడుతుంది, బాత్రూమ్ వైపు పడదు. సో జడ్జి గారికి కూడా క్షమాపణ చెప్పుకున్నాడు, అలా పెట్టకూడదమ్మా ఇప్పుడు బెడ్రూమ్లో కెమెరా అంటే, లేదు సార్ ఇలాంటి పరిస్థితి నాకు చాలా భయం వేసింది అని చెప్పి చెప్పాడు. అది ఎవిడెంటరీగా కన్సిడర్ చేశాడు.